గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయకులు మహమ్మద్ రఫీ గారి గురించి తెలుసుకుందామండి. వీరు ప్రముఖ గాయకులు, నటులు, హార్మోనిస్టు. 24 డిసెంబర్ 1924 జన్మించారు. 31 జులై 1980 మరణించారు. భారతీయ నేపథ్య గాయకులు మరియు సంగీత కళాకారులు. పద్మశ్రీ అవార్డు 1967 లభించింది. 2001 రఫీ గారికి బెస్ట్ సింగర్ ఆఫ్ మిలీనియం అని స్టార్ డస్ట్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్లో తెలిసింది. 2013 రఫీ గారిని గ్రేటెస్ట్ వాయిస్ అని సిడబ్ల్యూఎన్ ఐబిఎన్ పోల్లో నిర్వహిస్తే దాంట్లో కూడా రఫీ గారి పేరే వచ్చింది. 1967 జాతీయ అవార్డు, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రఫీ తన స్వరాన్ని మలచడంలో, అంటే మాడిఫై చేయడంలో సామర్థ్యంతో ప్రసిద్ధి చెందారు. చిత్రంలో నటించే నటుడి శైలి, వ్యక్తిత్వం, హావభావాలతో సరిపడే విధంగా పాటల్లో సిద్ధహస్తులు. సినీ పాటలు, క్లాసికల్ భజన్స్, గజల్స్, ఖవాలీస్, బాధాకరమైన పాటలు, రొమాంటిక్ సాంగ్స్, షబాద్, నాత్, క్లాసికల్ సాంగ్స్, నజ్రల్ గీతి, కామెడీ మ్యూజిక్, ఇవన్నీ పాటలు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫాస్ట్ పప్పీ నుండి దేశభక్తి గీతాల వరకు తన పాటలు ఉన్నాయి. కోట్ల సుల్తాన్ సింగ్ పంజాబ్లో జన్మించారు. 55 ఏళ్లకే బొంబాయిలో హార్ట్ అటాక్తో మరణించారు. 1944 నుంచి 1980 దాకా చురుకుగా పాటలు పాడారు. 1000కి పైగా సినిమాల్లో పాడారు. మొదటి బారి వచ్చి బషీరా బేబీ బీబీ 1938 నుంచి 1942 విడిపోయారు. వీళ్ళు 1938లో వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక్క కుమారుడు. రెండో భార్య వచ్చి బిలిక్విన్ బాను. 1945లో వివాహం జరిగింది. 6 పిల్లలు. వీరికి గాను 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, BFJA అవార్డు, 1 జాతీయ అవార్డు, 1967లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొత్తం 26,000 పాటలు పాడారు. పంజాబీ కుటుంబంలో అల్లా రాఖీ హజీ అలీ మహమ్మద్కు జన్మించిన 6 సోదరుల్లో రెండవ వారు మహమ్మద్ రఫీ. 13 ఏళ్ల వయసు ఆల్ ఇండియా రేడియోలో పంజాబీ కోసం పాటలు పాడారు, సినిమా కోసం. తర్వాత ఒక పంజాబీ మూవీలో కూడా పాడారు. పంజాబీలో పాటలు పాడారండి రేడియోలో. అదే టైంలో 1941లో లాహోర్లో ప్లేబ్యాక్ సింగర్గా శ్యామ్ సుందర్ గారి సంగీత దర్శకత్వంలో సోనీ ఏని హీరా ఏని అనే పాట పాడారు. అప్పుడు గాయకుడు కేఎల్ సేగల్ కూడా ఉన్నారు. ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ నుంచి రఫీగా మారారు. అక్కడ లాహోర్ కీర్తనలను అనుకరిస్తూ పాడేవాళ్ళు. తొలి హిందీ చిత్రం వచ్చి గావ్ కీ గోరి 1945లో పాడారు. 1944 బాంబేలో 10 రూపాయలకు 10 అడుగుల గదిని అద్దెకు తీసుకొని హిందీ సినిమాల్లో పాడటం మొదలుపెట్టారు. రఫీ నౌషద్ గారితో మొదటి పాట హిందుస్థాన్ కే హమ్ హై సాంగ్, కానీ గావ్ కి గోరి 1945లో పాడిన అజీ దిల్ హో కాబూ మే పాటను తన మొదటి పాటగా భావించారు. రఫీ 2 సినిమాల్లో కనిపిస్తారు. తేరా జల్వా, జిస్మే జిస్నే దేకా పాటల కోసం తెరపై కనిపిస్తారు. 1945లో లైలా మజ్నులో, 1947లో జుగ్నులో పాడారు. విదేశ విభజన తర్వాత మహాత్మా రఫీ భారతదేశంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ అతని మొదటి భార్య పాకిస్తాన్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరికి గాను ఒక కుమారుడు. అతని తండ్రి దగ్గరే పెరిగారు. రఫీ తన కుటుంబాన్ని బాంబేలో ఉంచారు. రఫీ తనకిష్టమైన గాయకులుగా కేఎల్ సేగల్ గారు మరియు జిఎం దుర్రానీని చెప్పేవాళ్ళు. ప్రారంభ దశలో దుర్రాని గారిని తర్వాత ప్రత్యేక శైలిని తర్వాత ప్రత్యేక శైలి 40 ఏళ్ళని మహాత్మా గాంధీ కలవడం తర్వాత హుసన్ లాల్, భగత్రం, రాజేంద్ర కిషన్, రఫీ గారు బృందం కలిసి రాత్రిపూట సునో సునో ఏ దునియా వాలో బాపూజీకి అమర్ కహాని పాటను రూపొందించారు. అది తన ఇంట్లో పాడమని ప్రధాని గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆహ్వానించారు. ఆ పాటకు గాను 1948లో భారతీయ స్వాతంత్ర దినోత్సవం నాడు జవహర్లాల్ నెహ్రూ నుండి రజత పతకాన్ని అందుకున్నారు. ఎస్డి బర్మన్ నుంచి ఆ యుగంలో పనిచేసిన స్వరకర్తలందరితోనే పనిచేశారు. నౌషద్ గారి కోసం 149 పాటలు, అందులో 81 సోలో సాంగ్స్ పాడారు. కిషోర్ కుమార్ గారు నటుడు, గాయకుడు అయినా కూడా ఆయన సినిమాల్లో కిషోర్ కుమార్ గారికి కూడా పాడారు. శంకర్ జయకిషన్ గారి కోసం 314 పాటలు, 216 సోలో సాంగ్స్ పాడారు. 1949 నుండి రాజేంద్ర కుమారు, షమ్మి కపూర్లతో కలిసి పనిచేశారు. రవి గారు స్వరపరిచిన బాబుల్కి దువాన్ లెటిజా పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. బాబుల్కి దువాన్ లెటిజా పాటకు ఆ పాటకు రికార్డింగ్ సమయంలో రఫీ ఏడ్చేశారు ఎమోషనల్ అయ్యి. 1977లో బీబీసీలో ఇంటర్వ్యూలో ఈ విషయం అంగీకరించారు. ఓపీ నయ్యర్ గారితో తన పాటలను ఎక్కువగా మహమ్మద్ రఫీ ఆశా భోంస్లేతో పాడించారు.
మహమ్మద్ రఫీ లేకుంటే ఓపెనయ్యర్ కూడా ఉండేవారు కాదని ఓపెనయ్యర్ గారు చెప్పుకునేవారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి కోసం 388 పాటలు పాడారు. ఆయన చెప్పారు, రఫీ గారు నిర్మాతలను ఆర్థికంగా సహాయం చేశారు, ఎప్పుడూ రాబడి గురించి ఆలోచించకుండా పనిచేశారని రఫీ గారి వ్యక్తిత్వం గురించి చెప్పేవాళ్ళు. కళ్యాణ్జీ ఆనంద్జీ గారి కోసం 170 పాటలు పాడారు. తన సమకాలీన గాయని గాయనికుల మండలితో కలిసి కిషోర్ కుమార్, మన్నాడే, లతాజీ, ఆషాజీలతో కలిసి హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్ అమర్ అక్బర్ ఆంటోనీతో పాడారు. వీళ్ళందరూ ఒకే పాటకు తమ గాత్రాన్ని అందించడం బహుశా ఇది మాత్రమే. హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్ అనే పాట అండి, అమర్ అక్బర్ ఆంటోనీలో. పెద్ద చిన్న అని లేకుండా అందరు సంగీత దర్శకులతో పనిచేశారు. చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా ఉచితంగా పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్త సంగీత దర్శకులు కూడా పాడి వారికి గుర్తింపునిచ్చారు. ఇది రఫీ గారి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా కొంకణిలో ఎక్కువ పాటలు పాడారు, అన్ని గోల్డెన్ హిట్స్. 1970 రఫీ గారు గొంతుకి ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు కొంతకాలం. తర్వాత అత్యుత్తమైన పాటలు పాడారు. 1974 నుంచి మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. 1970 ప్రారంభంలో కిషోర్ కుమారు ప్లేబ్యాక్ సింగర్గా మారి రఫీకి మంచి పోటీ ఇచ్చారు. కానీ ఆ కాలంలో ప్రధాన పాటలన్నీ కిషోర్ కుమార్ గారికి వెళ్ళేవి. 1979 దిలీప్ సేన్ బెంగాలీ సూపర్ హిట్ సారీ మేడం హిందీలో రీమేక్ కోసం రఫీ గారు 6 సాంగ్స్ పాడారు. తన కాలంలో షమ్మి కపూర్కి 190, జానీ వాకర్ శశి కపూర్కి 129, దేవానంద్ గారికి 100, దిలీప్ కుమార్ గారికి 77 పాటలు పాడారు. మొదటి వివాహం బషీరా బీబీతో పాకిస్తాన్ విభజన సమయంలో భార్య పాకిస్తాన్ వెళ్ళిపోవడంతో రఫీ గారు ఇండియాలో ఉండిపోవడంతో విడిపోయారు. రెండవ వివాహం బిల్కిస్ బానోతో జరిగింది. వీరికి మొత్తం 4 కుమారులు, 3 కుమార్తెలు. రఫీ కుమారుడు షాహిద్ చే ఒక పుస్తకం రిలీజ్ అయింది. అది మృదువుగా, నిస్వార్థంగా, అహంకార రహితంగా, అంకిత భావంతో, దైవభక్తితో, కుటుంబాన్ని ప్రేమించే పెద్ద మనిషిగా, తన జీవితంలో నిలిచే వ్యక్తిగా తన తండ్రిని రఫీ గారిని పేర్కొన్నారు. తెలుగులో మొత్తం 20 పాటల పైగా పాడారండి సుమారు. వాటిలో ఆయన పాడిన పాటలు వచ్చి దేవుడు ఒక్కడే, ఆ దైవం ఒక్కటే, అల్లా అని పిలిచిన, వెంకన్న అని పిలిచిన అని, అదొక పాట. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై అని ఆరాధన సినిమాలో ఎన్టీఆర్ గారు వాణిశ్రీ గారి మీద వస్తుంది ఆ పాట. సిపాయి సిపాయి నీకై వేచి 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 ఉన్నానే హసీనా హసీనా అని బాలకృష్ణ దీపగారి మీద అక్బర్ సలీం అనార్కల్లో వస్తుందండి. గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి అని ఎన్టీఆర్ కేఆర్ యూజ్ గారి మీద. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు అనే పాట ఎన్టీఆర్ షీలా గారి మీద. కోవెల ఎరుగని దేవుడు కలడిని అనుకుంటినా నేడు ఈనాడు కనుగొంటి కలగంటి ఈనాడు అదొకటి. షరాబీ కళ్ళతో అనే కవ్వాలి సాంగ్ ఎన్టీఆర్ గారును అరుణా ఇరానీ గారి మీద వస్తుంది. నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అని ఎన్టీఆర్ గారి కేఆర్ విజయ మీద భలే తమ్ముళ్ళు. నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాననే పాట తల్లి పెళ్ళాంలో వస్తుందండి. తారలెంతగా మెరిసినో చందురుని కోసం అనే పాట ఒకటి. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే అని ఎన్టీఆర్ గారు కేఆర్ గారు విజయ్ మీద. గుమ్మ గుమ్మ గుమ్మెత్తించే ముద్దుల గుమ్మ అనే పాట. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే అని ఎన్టీఆర్ గారు కేఆర్ విజయ్ గారి మీద. రేయ్యాగిపోని రేపు ఆగిపోని ఈ ప్రేమ వాహినో ఇలా సాగిపోని అదో పాట.
కలుసుకున్నా గుబులాయే, కలవకున్నా దిగులాయే. ఈ పాటలనే తెలుగులో మహమ్మద్ర గారు రఫీ గారు పాడిన పాటలు అండి. భలే తమ్ముళ్ళలో అన్ని పాటలు ఆయనే పాడారు. ఆరాధన సినిమాలో కూడా పాడారు. తల్లా పెళ్ళామ్మ సినిమాలో పాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.